ఈరోజు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే 70 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత సాధ్యం కానటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి నాయకత్వం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అభివృద్ధి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అధికారానికి మరి దూరం గాడ జరిగింది ఆ రోజు మరి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తే గుప్పలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదు మనకు ఆత్మగౌరవం ముఖ్యం అభివృద్ధి ముఖ్యం కాదని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఏ మట్టుకు మరి ఆత్మగౌరవం ఉన్నదో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి కేవలం చెప్పడం ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి మాట్లాడితే ప్రపంచంలో దేశంలో ఎవరు చేయనంత అభివృద్ధిని చేశామని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ 9 సంవత్సరాల అధికారంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కొత్తగా మీరు ఉగ్రబెట్టింది ఏది అభివృద్ధి చెప్తున్నారు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు తాగునీరు సాగునీరు మౌలిక సదుపాయాలను మాట్లాడుతూ ఉన్నారు ఈ 9 సంవత్సరాల్లో కొత్తగా మౌలిక సదుపాయాలు ఏమైనా వచ్చినాయా గవే రోడ్లు ఎందుకంటే ఏషియన్ రోడ్లే మళ్ళీ బీటి డబ్బులు ఎన్ల వస్తాయి ఎన్ల కమిషన్లు వస్తాయి దాని మీద దృష్టి తప్ప కమిషన్ లేని పనిచేసే పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేరు ఎగ్జాంపుల్ మరి దర్పెల్లో తండ్రి ఎమ్మెల్యే కొడుకు జడిపిటిస్ అధికారంలో ఇలా వాలి ఉన్నారు ఈ 9 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ దర్పెల్లో ఏమైనా మార్పు వచ్చిందా పక్కన బొడ్డే వచ్చారని మరి ట్యాంక్ బండి చేస్తూ ఉన్నారు ఎంత మటుకు చేసినా అనేది వాళ్ళే చెప్పాలి కేవలం మాటలు చెప్పడం తప్ప ఇలా ఇరిగేషన్ విషయం తీసుకున్నట్లయితే కానీ సాగు మరి సాగునీరు మన జిల్లాలో ఉన్నది ఒకటే ప్రాణహిత చేవల ఆ ప్రాణహిత చేవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది ఆ రోజే మరి 70% కంప్లీట్ చేయడం జరిగింది కేవలం ఒక 600 కోట్లు కనుక పెట్టింటే గ్రావిటీ మీద దరిపెల్లి నుంచి మరి సిరికొండ దాకా నీళ్ళు వచ్చాడు 9 సంవత్సరాల కాలాయపన అయింది 600 కోట్లు పెడితే గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేది వదిలేసి ఇలా 140,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 40,00,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే 40,00,000 కోట్లలో 28 లక్షల కోట్లు ఆల్రెడీ ఆ రోజే మరి పెట్టడం జరిగింది 40,00,000 కోట్లు టోటల్ ఎందుకంటే ప్రాజెక్ట్ కాస్ట్ 40,00,000 కోట్లు 28,000 కోట్లు ఆ రోజే ఖర్చు పెట్టడం జరిగింది 80% కంప్లీట్ కావడం జరిగింది ఈ లక్షణక మార్పు ఏం చేశారంటే 40,000 కోట్లు తీసుకెళ్ళి 140,000 కోట్లు తీసుకురావడం జరిగింది
ఆల్రెడీ 90 లక్షల కోట్లు మరి ఇప్పటికే ఖర్చు పెట్టింది. ఎక్కడైనా మార్పు కనబడదా 9 సంవత్సరాలు అంటా ఉన్నాం. కేవలం పైలట్ ప్రాజెక్ట్ పేరు మీద పైప్లైన్లు డంప్ చేసి కమిషన్ల కక్కుర్తిపడి అవసరం లేని పైలట్ ప్రాజెక్ట్ అవసరం లేని పైప్లైన్ సిస్టం తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్దాలని చూస్తున్నారు. ఆ పైపులు డంప్ అయ్యి దాదాపు మరి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ఐరన్ కాకపోతే ఇంకా వేరే అయితే ఇప్పటికి వరకు చిలుము పట్టి మరి ఖరాబ్ అయిపోతుంది. 3 ఎకరాలకు కనెక్షన్ ఇస్తామని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 9 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేస్తలేదు? కమిషన్లు అడ్వాన్స్ తీసుకొని పైపులు డైపు పెట్టడం జరిగింది. ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. మీరు దిగిపోయే రోజులు దగ్గర ఉండే కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ కాదు. ఒక టీఎంసీ చేస్తే గ్రావిటీ వస్తుంది మంచి పచ్చలు. దానికోసం మేము 3 టీఎంసీలు చేస్తాం 4 టీఎంసీలు చేస్తామని చెప్పేసి ఎస్టిమేట్లు పెంచేసి 40,000 కోట్ల నుంచి 140,000 కోట్లకి ఎస్టిమేట్ పెంచేసి అవినీతికి పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి తీసుకురాలి ఇంతవరకు. సరే, ఎక్కడో కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు చూపించేసి అని మీరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నీళ్లు నిజామాబాద్ వచ్చినాయి. ఈ 4 సంవత్సరాలు కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదు, మన నిజామాబాద్లో పారలేదు. వర్షాలు పడ్డాయి టైంకు, వర్షాలు పడి ప్రజలు వరి నాట్లకు అలవాటు పడ్డారు. వర్షాలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాంతోనే ఉపయోగపడుతుంది తప్ప దాంతోనే ఎందుకంటే పంట వస్తుంది తప్ప మీరేదో కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ వారించిన పరిస్థితి లేదు. ఒక ఇరిగేషనే కాదు, దేంట్లో కూడా అభివృద్ధి పొందాలని తీసుకురాలేదు. హెల్త్ విషయానికి వచ్చిన హాస్పిటల్ 9 సంవత్సరాల తర్వాత ఏమైనా నినాగా మనం ఒక ఆర్డర్ తీసుకుని వచ్చండి, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి తీసుకుని వచ్చండి. 9 సంవత్సరాలు చేంజ్ చేశారని అడుగుతున్నాం. 9 సంవత్సరాలు మీకు అక్కడ అవకాశం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు చివరి ఒక 3 నెలల ముందు ఉన్నారు మీరు. అడావిని తీసుకొచ్చేసి హరీష్ రావు సంతకాలు పెట్టిన దానికి పాలాభిషేకం చేస్తున్నామని మాట్లాడుతున్నారు. 9 సంవత్సరాలు ఎందుకు వేయలేదు మీరు? ఎక్కడ ఈ కాన్సెన్సీలో అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపం అవ్వలేదు. రొటీన్గా జరుగుతున్నాయి పెన్షన్లు, అది పాలసీ మ్యాటర్. రైతు బంధు పాలసీ మ్యాటర్. పాలసీ మ్యాటర్లో వస్తున్నటువంటి స్కీమ్స్ తప్ప కొత్తగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. నిధులు, నియామకాలు, నీళ్లు నీళ్ళేం రాలే. నిధులు ఆల్రెడీ సమైక్య రాష్ట్రంలోనే నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. సమైక్య రాష్ట్రం వచ్చిన ఉన్నప్పుడే మనం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి 60 లక్షల కోట్లు అప్పు ఉంటే 5 లక్షల కోట్లు అప్పైంది. కాబట్టి ఇవన్నీ కూడా స్కీమ్స్ ఇవ్వాలి. ప్రచారానికి ఆర్భాట పడి ప్రజాస్వామ్యం మొత్తం ఎందుకంటే కూనియేసి ఎవరికీ గౌరవం లేకుండా, ఒక సర్పంచ్ గౌరవం లేదు, ఒక ఎంపీటీసీ గౌరవం లేదు, ఒక జడ్పీటీసీ గౌరవం లేదు, ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ముఖ్యమంత్రి ఈ 2 పోస్టులకు తప్ప ఇంకా మిగతాకి ఎవరికేం లేదు. ప్రతిపక్షాలు కనీసం ధర్నా చేస్తామన్నా, ప్రతిపక్షాలు మీటింగ్లు పెట్టుకుంటామన్నా, కనీసం సమైక్య రాష్ట్రంలో భయపడి మనకి, ఎందుకంటే ఒకవేళ సమైక్య రాష్ట్రంలో ఇటువంటి కట్టడి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కానీ ఈరోజు ప్రతిపక్షాన్ని కట్టడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే నమ్ముతారు అనుకుంటున్న ప్రజలు, ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారో మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విసిగిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ప్రజాస్వామ్యం
లేదుకాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీసం ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజలు పరిపాలించినట్టు ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా ఈ రాష్ట్రంలో గాని జరిగింది అంటే గతంలోనే తప్ప కొత్తగా అంటే స్కీమ్స్ ఏమీ లేవు పక్క రాష్ట్రంలో కరీంనగర్ చూసి చెప్తాం మరి కరీంనగర్ చూస్తే మీకు ఎందుకంటే కరీంనగర్లో అన్ని ప్రాజెక్టులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఈ జిల్లాలో ఎందుకు రాలేదు అంటే దానికి కారణం మీ అసమర్థత జిల్లా నాయకత్వం అసమర్థత కాదా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టి పరిస్థితి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే నమ్ముతారు అనుకుంటున్న ప్రజలు ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారో మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో అవసరం లేదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విసిగిపోయారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీసం ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజలు పరిపాలించినట్టు ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ జరిగింది అంటే గతంలోనే తప్ప కొత్తగా అంటే స్కీమ్స్ ఏమి లేవు పక్క రాష్ట్రంలో కరీంనగర్ చూసి చెప్తాం మరి కరీంనగర్ చూస్తే మీకు ఎందుకంటే కరీంనగర్లో అన్ని ప్రాజెక్టులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఈ జిల్లాలో ఎందుకు రాలేదు అంటే దానికి కారణం మీ అసమర్థత జిల్లా నాయకత్వం అసమర్థత కాదా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు కేవలం మాకు మంత్రి పదవి వస్తుందా రాదా మాకు చైర్మన్లు వస్తాయా లేవా దాని మీద దృష్టి తప్ప జిల్లాకి ఇది కావాలనేటువంటి 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా పోరాటం చేసింది లేదు అడిగేది లేదు డెవలప్మెంట్ చేసింది లేదు కాబట్టి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం అవడం ఖాయం దేశంలో దేశమంతి అల్ల రాహుల్ గాంధీ నాయకత్వం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే దేశంలో కూడా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మత విశ్వాసం రెచ్చగొట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారు తప్ప ఎక్కడ బీజేపీ కూడా ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొత్త స్కీమ్స్ తెచ్చినటువంటి చరిత్ర లేదు ఎంతసేపు ఎందుకంటే వీళ్ళకు వాళ్ళకు ఫిట్టింగ్ పెడదామా వాళ్ళకు వీళ్ళకి ఫిట్టింగ్ పెడదామా అని చెప్పి ఓట్లు వేయించుకున్న ఆలోచన చేస్తున్నారు తప్ప మేము ప్రజలకి ఇది చేసి పెడతాం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మేమస్తే ఇది చేస్తామని చెప్పింది లేదు ఇప్పుడు వాళ్ళు కూడా 9 సంవత్సరాల పరిపాలన మేము చేసామని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఉన్న స్కీమ్స్ అన్ని నిర్వీర్యం చేసేసి ఇలా సామాన్యుడికి నడ్డి నిలిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు తీసుకెళ్లేదు 40 రూపాయల డీజిల్ 90 రూపాయలు తీసుకెళ్లేదు ఎక్కడ కూడా ప్రజలు ఎందుకంటే సామాన్యులు బతికే పరిస్థితి లేదు కానీ ట్యాక్సీ మాత్రం 200% పెంచేసారు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారో చెప్పరు ఏమనంటే మేము దేశం కోసం అంటారు ధర్మం కోసం అంటారు దేశం దేశం జాగ్రత్త ఉంటుంది ధర్మం ధర్మం జాగ్రత్త ఉంటుంది మీరు కొత్తగా చేసిన టెంపుల్ కట్టవలసిన పని లేదు కొత్తగా చేసిన ధర్మం గురించి నేర్పవలసిన పని లేదు బార్డర్లో ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఈ దేశాన్ని కాపాడుతాం కాపాడినప్పుడేమో బీజేపీ కాపాడినట్టు పోయినప్పుడేమో ఆల్పోయినట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రెండు పార్టీల మీద ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికే ఇవన్నీ డ్రామాలు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని అణగదొక్కడానికే ఇవన్నీ డ్రామాలు కేవలం మీరు కొట్టినట్టుండి డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లెక్కనట్టు మేము కొట్టినట్టు చేస్తాం మీరు ఏడ్చినట్టు చేయండి ఇదంతా డ్రామా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అణగదొక్కితే ఇద్దరు కలిసి మేమే ఉండొచ్చినటువంటి ఆ ప్రయత్నం చేయడం జరిగింది కానీ ప్రజలు ఎంత అణగదొక్కితే అంత స్పీడ్గా స్ప్రింగ్ లెక్క లేచి ఒక్కసారి కర్ణాటక ఎలక్షన్ చూపించారు రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా చూపిస్తారు ఆ భయం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలకు రావడానికి ప్రజలు మరి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరికీ కూడా సిద్ధంగా ఉన్నారు
చాలా మంది కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీస్తే తప్ప మన రాష్ట్రం ముందుకెళ్ళదు. ఈ అప్పుల బాధ నుంచి బయటపడే పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలు ఇలా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి కలిసికట్టుగా జిల్లాలో గత చరిత్ర ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా ఎక్కువ సీట్లు ఏ పార్టీకైతే అధికారం ఇచ్చినో ప్రజలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు. భవిష్యత్తులో కూడా నేను పొద్దున ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో పాత జిల్లా తీసుకుంటే 9లో మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.